ఎందుకు వచ్చారు మీరు అంత ఇక్కడికి? ఈరోజు విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్స్ ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో స్ట్రాంగ్ రూమ్ లో ఉంచడం జరిగింది. పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకంగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కు ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ, మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ కానీ ఫోన్ ద్వారా కానీ ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమీడియట్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోని ఆ రూమ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక గడ్ లేదు, కిటికీలకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ముట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి స్ట్రాంగ్ రూమ్ లో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తుని ఈ రకంగా చేయడం అనేది కూడా నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని మీద కూడా మేము ఇమీడియట్ గా ఈ రోజు రాత్రికి రేపు ఉదయం లోపుగా అవన్నీ కూడా కిటికీలన్నీ మూసి గోడ కట్టించాలి, అలాగే మొత్తం అన్ని కూడా పద్ధతిగా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించి మా పార్టీని విస్మరించి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఆ సంబంధిత అధికారుల మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్స్ ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో స్ట్రాంగ్ రూమ్ లో ఉంచడం జరిగింది. పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన ఓటర్స్ అందరినీ కూడా ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి, ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకంగా అన్ని పార్టీలను కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కు ఉంది. కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ, మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం. మాకు కనీసం ఇంటిమేషన్ కానీ ఫోన్ ద్వారా కానీ ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్లి బైఫ్రికేషన్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆర్ఓ గారికి కూడా మేము ఇమీడియట్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధిత బాధ్యతల మీద కంపల్సరిగా యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోని ఆ రూమ్ చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కనీసం ఒక గడ్ లేదు, కిటికీలకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ముట్టుకుంటే వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటి స్ట్రాంగ్ రూమ్ లో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తుని ఈ రకంగా చేయడం అనేది కూడా నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని మీద కూడా మేము ఇమీడియట్ గా ఈ రోజు రాత్రికి రేపు ఉదయం లోపుగా అవన్నీ కూడా కిటికీలన్నీ మూసి గోడ కట్టించాలి, అలాగే మొత్తం అన్ని కూడా పద్ధతిగా చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించి మా పార్టీని విస్మరించి వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఆ సంబంధిత అధికారుల మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది.